సోదమ్మ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. మరోవైపు ఆర్య కూడా బైక్పై వస్తూ ఉంటాడు. అను అలా ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయానికి సోదమ్మ ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో అనే విధంగా అంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ సౌండ్ విని అను అటో ఇటో చూస్తూ ఉంటుంది. సోదమ్మ సోదమ్మ ఇక్కడే ఇక్కడ ఉంది అనే విధంగా అంటూ అలా సోదమ్మను చూస్తూ ఉంటే అదే సమయానికి సోదమ్మ అను ఎదురుగా వచ్చి నిలబడుతుంది. సోదమ్మను చూసిన అను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సోదమ్మ మీరు నేనే. కాలం కంపిన పొరల్లాగా చెయ్యాలని చూస్తుంది. కానీ అదే కాలం తొలగిపోయేలా కూడా చేస్తుంది అని ఈ విధంగా అంటూ సోదమ్మ అను తలపై చెయ్యి పెట్టగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దూరమైన బంధం దగ్గర కాబోతోంది. ఇక ఇద్దరు ఒకటయ్యే క్షణాలు రాబోతున్నాయి. ఏంటి సోదమ్మ నువ్వు అంటుంది. ఇక ఈ చిక్కుముళ్ళకు ఒక పులి స్టాప్ పడిపోతుంది. ఆ నిజాన్ని తట్టుకోలేవు, కుప్పకూలి పడిపోతావు. కానీ చివరికి మాత్రం ఈ కాలం మీ ఇద్దరిని ఒకటి చేయబోతోంది. దూరం చేయాలని చూసిన ఈ కాలమే మళ్ళీ దగ్గర చేయడానికి ముందుకు వచ్చింది అని సోదమ్మ ఈ విధంగా అంటూ ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో అనే విధంగా అంటూ ఇక అక్కడి నుండి నడుచుకుంటూ సోదమ్మ వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు సోదమ్మ ఏం చెప్పింది? దూరమైన బంధం దగ్గర కాబోతుంది అంటే నాకాయన దూరం చేసింది, ఈ కాలం మళ్ళీ ఆయన్ని నాకు దగ్గర చేయబోతుందా అంటే సోదమ్మ చెప్పేసింది ఇక మమ్మల్ని ఒకటి చేయబోతుందని అర్థమవుతుంది. అంటే ఇక శాపం తొలగిపోయింది, పిల్లలకు ఆయనకి ఎలాంటి శాపం లేదు అని ఈ విధంగా అనుకుంటూ అను ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అనుకి సోదమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అలాగే ఆ సోదమ్మే హాస్పిటల్లో చెప్పడం అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. 2 రోజుల క్రితం సోదమ్మ కనిపించింది, ఆయనకు దూరంగా ఉండమని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ సోదమ్మే ఆయనకి దగ్గరగా ఉండాలి, ఉండి తీరాలి. కాలం కలపతోంది, ఇక వీడిన బంధం ఎప్పటికీ కలవరు అని చెప్పిన సోదమ్మే ఇప్పుడు ఆ కాలం కలపాలని చూస్తుందని అంటుంది. అసలు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నిటినీ కూడా అను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంతలో అలా అనుకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మరోవైపు మాత్రం సోదమ్మ ఆర్యను చూడబోతూ ఉంటే అదే సమయానికి నీరజ్ ఫోన్ చేస్తాడు. హలో దాదా, చెప్పు నీరజ్ ఎక్కడ ఉన్నావు? దాదా డిఎన్ఏ రిపోర్ట్స్కి అక్కి అభయ్ పిల్లలని బ్లడ్ టెస్ట్కి పంపించాం కదా, ఆ రిపోర్ట్స్ వచ్చాయి దాదా. ఏంటి బ్లడ్ టెస్ట్ వచ్చేసాయా? అవును దాదా, ఇంకొద్ది క్షణాల్లో తండ్రి ఎవరో తెలియబోతుంది. సరే నీరజ్, నేను అటే బయలుదేరుతున్నాను. సరే దాదా, త్వరగా రండి దాదా అనే విధంగా అంటూ వెంటనే నీరజ్ కాల్ని కట్ చేస్తాడు. ఇక నీరజ్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం జరుగుతుంది. సార్, డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయా? ఇంకొద్ది క్షణాల్లో డిఎన్ఏ రిపోర్ట్స్ రాబోతున్నాయి, మీరు ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి అని డాక్టర్ చెప్పగానే నీరజ్ వెంటనే వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు ఆర్య వెళ్తూ ఉండగా సోదమ్మ ఒక్కసారిగా ఆర్యకు ఎదురు పడుతుంది. ఆర్య వెంటనే బైక్ని ఆపుతాడు. ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో షాకింగ్గా చూస్తూ ఉంటాడు. కర్మ ఫలితం తొలగిపోయే సమయం ఆసన్నమైంది. దూరమైన బంధం దగ్గర కాబోతుంది. సోదమ్మ మీకోసం నేను గుడి వెంట తిరిగాను, కానీ ఎక్కడ కనిపించలేదు. ఆ కాలం వీడిన బంధాన్ని దగ్గర చేయాలని చూసినప్పుడు కంట కనిపిస్తాను కదా అని సోదమ్మ చెప్పగానే ఆర్య షాకింగ్గా అలని చూస్తూ ఉంటాడు. నాకు అను దూరమై చాలా ఏళ్ళు అవుతుంది, కానీ అను ఇప్పటికీ నా దగ్గర కాలేదు. ఇంకా ఎన్నాళ్ళని ఇలా దూరంగా ఉండాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు సోదమ్మ మీ మాటలు వింటుంటే అను నా చెంత చేరుతుందని అనిపిస్తుంది. నిజం చెప్పండి సోదమ్మ అని అంటూ ఉంటే ఇక నుండి నీకు మంచి రోజులు రాబోతున్నాయి, కాలం ఇద్దరిని ఒకటి చేయబోతోంది అంటూ ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఆర్యకో ఏమర్థం కాదు అంటే సోదమ్మ మాటలు వింటుంటే అను నాకు దగ్గరవుతుందా అని ఆర్య అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే సమయానికి అనుకి ఒక్కసారిగా కళ్ళు తిరిగి క్రింద పడిపోతూ ఉంటుంది. అప్పుడే సోదమ్మ చూసి కాలం ఒకటి చేయబోతోంది, రుణ మార్పిడి జరగబోతోంది అనే విధంగా అంటూ వెంటనే అను దగ్గరికి వచ్చి అనుని చెయ్యి నలుస్తూ ఉంటుంది. అను మాత్రం స్పృహ తప్పి పడిపోతుంది. అందరు కూడా గుంపుగా చేరుకుంటారు. అప్పుడే ఆర్య అసలు ఏం జరిగింది, ఏమైంది అక్కడ అనే విధంగా అంటూ ఆర్య వచ్చి చూస్తూ ఉంటాడు. అక్కడే సోదమ్మ కూడా ఉంటుంది. అంతలో ఆర్య ఒక్కసారి జరగండి అనే విధంగా అంటూ వెంటనే ఎవరా అని చూసేసరికి అక్కడ అను ఉంటుంది. అనును చూసిన ఆర్య షాక్ అయిపోతాడు. అను అనే విధంగా అంటూ వెంటనే అను చేయిని పట్టుకొని అను ఏమైందనో అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడు సోదమ్మ ఇలా అంటూ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు, ఇదంతా కాలానుక్రమేణంగా జరుగుతుంది. ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు చెప్పగానే అను లేను ఏమైందనో విషయాలకు అనుగుణంగా లోతుగా వెళ్ళాలని చూసింది. నిజమేంటో తెలుసుకోవాలని పరిగణించేలోగా ఇలాంటి ఉపద్రవం జరిగింది. కంగారు పడాల్సిన చింతించాల్సిన అవసరం లేదు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు. అప్పుడు ఆర్య వెంటనే అనుని ఎత్తుకొని హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అను నీకేం కాదనో, నేనున్నానో, నేనున్నాను, నీకేం కానివ్వనో అనే విధంగా అంటూ లే అను లే అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు బ్లడ్ శాంపిల్స్ రావటం జరుగుతుంది. వెంటనే ఇదిగోండి సార్, అసలు అక్కి అబ్బాయిల తండ్రి ఎవరో ఈ రిపోర్ట్స్లో ఉంది అనే విధంగా అంటూ వెంటనే ఆ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూడగానే నీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అక్కి అబ్బాయిల తండ్రి తండ్రి, ఓ మై గాడ్, అసలు ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు కూడా పాపం దాదా ఎంత బాధపడ్డాడో ఈ విషయం ఎలాగైనా దాదాకు చెప్పాలి అని ఈ విధంగా అంటూ వెంటనే నీరజ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ ఆర్య ఫోన్ని పిక్ చేయలేకపోతాడు. మరోవైపు ఛాయాదేవి ఇలా అంటూ ఉంటుంది, ఎలాగైనా సరే ఆ అనును చంపేయాలి. అంతలో ఒక రౌడీ ఫోన్ చేస్తాడు. ఆర్య అను ఇద్దరు ఒకటైపోయారు మేడం అని అనగానే ఆ మాట విన్న ఛాయాదేవి షాక్ అయిపోతుంది. అప్పుడు మాన్సి వెంటనే ఏం జరిగింది, ఏం జరిగిందా, అను ఆర్య ఒకటైపోయారంట, ఇప్పుడు ఎలా, అనుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడంట ఆర్యవర్ధన్, హాస్పిటల్లోనే ఆ అనును చంపేయాలి, ఇదే మంచి అవకాశం అని అంటూ ఉంటే అయిపోయింది, అంతా అయిపోయింది, దూరంగా ఉంటేనే ఏం చేయలేకపోయాము, ఇక దగ్గరైతే ఏం చేస్తాము, చేయాలి, చేసి తీరాలి, భయపడుతూ బ్రతికే రోజులు కావివి, మాన్సి అడుగు ముందుకు వేసి గెలిచేంత వరకు మన సత్తా చాటుకుంటేనే ఉండాలి అనే విధంగా అంటూ ఛాయాదేవి మాన్సి ఇద్దరు కూడా బయలుదేరతారు.